చెప్పండి మీరు ఒక ప్రొఫెసర్గా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మహిళలకు అసలు రాష్ట్రంలో గౌరవం ఏ విధంగా లభిస్తుంది ఒక గవర్నర్ పైన ట్రోల్స్ చేసేటువంటి స్థాయికి వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమని భావిస్తుంది ఓ గవర్నర్ పట్ల గవర్నర్ ప్రోటోకాల్ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము తీరు తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం గర్హనీయం ఇవాళ మహిళలు వాళ్ళ పైన చేస్తున్నటువంటి ట్రోల్స్ సోషల్ మీడియాలో గవర్నర్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రథమ పౌరాలు రాజ్యాంగా అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఒక పక్క మంత్రులు విమర్శలు చేస్తారు ఇంకొక పక్క ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తారు ఇవి చాలా అన్నట్లుగా కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్లాబ్స్ ద్వారా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీల ద్వారా గవర్నర్ పైన తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైనటువంటి పోస్టులు పెడుతున్నారు గవర్నర్ని ఒక దిష్టి బొమ్మలాగా గవర్నర్ పాత వీడియోలను తీసుకొచ్చి ట్రోల్ చేయటము ఇవన్నీ కూడా టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వము కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది గవర్నర్ పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు అభ్యంతరకరంగా ఉందనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి అంటే రాష్ట్రాల్లో గవర్నర్లు క్రియాశీలకంగా వ్యవహరించకూడదా రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రజల సమస్యలు పట్టించుకోకూడదా ప్రజల పక్షాన మాట్లాడకూడదా అనేటటువంటి అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతుంది గవర్నర్ ఇవాళ ఎప్పుడైతే క్రియాశీలకంగా వ్యవహరిస్తుందో అది ఇష్టం లేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ గవర్నర్ పైన పార్టీ ప్రతినిధిగా చూస్తున్నారు ఇక్కడ గవర్నర్ని చూడాల్సింది ఒక రాజ్యాంగ అధినేతగా చూడాలి కానీ ఒక పార్టీ ప్రతినిధిగా చూడొద్దు అంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తున్నటువంటి దృష్టి దృష్టిలోపంతో ఇవాళ గవర్నర్ అనేది ఒక పార్టీ ప్రతినిధిగా కనపడుతుంది తప్ప ఇవాళ ఎక్కడ కూడా తమిళసాయి గవర్నర్ గారు వచ్చిన రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి ఎప్పుడు కూడా అమో బీజేపీ పార్టీ ప్రతినిధిగా వ్యవహరించలేదు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రతినిధిగా వ్యవహరిస్తారు మీరు చూడండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం ప్రతినిధులు సభ్యులను ఎంపిక చేసేటప్పుడు ఈవీఎల్ నరసింహన్ గారికి పంపిస్తారు పంపిస్తే ఆ ఆ సభ్యుల పైన అభ్యంతరాలు ఉన్నప్పుడు దాన్ని తిప్పి పంపినటువంటి సందర్భం ఉంది అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నర్ తోటి తగాదా పెట్టుకుందా ఇక్కడ కూడా గవర్నర్ తోటి ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది అని అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నిర్ణయించేటప్పుడు కౌశిక్ రెడ్డిని పంపించారు రాజ్యాంగ నిపుణులతో సలహా తీసుకుంది ఇతన్ని నియమించవచ్చా నియమించకూడదా అని తర్వాత శాసన మండలికి ప్రొటెం చైర్మన్గా జాఫరీని నియమించాలనుకున్నప్పుడు కూడా రాజ్యాంగపరమైనటువంటి సలహాలు తీసుకున్నది తప్పే ఉన్నది దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు కదా వీళ్ళని ఎంపిక చేయటము రాజ్యాంగపరమైనటువంటి అంశం ఏమన్నా వివాదం తలెత్తుతుందా అని ఒక సలహాలు తీసుకుంది గవర్నర్ సహజంగా తీసుకునేటటువంటి సలహాలే అంత మాత్రం చేట మేము చెప్పినటువంటి పని చేయలేదు కాబట్టి ఈ గవర్నర్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటే ఎలా కుదురుతుంది గవర్నరు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధినేత కాబట్టి రాజ్యాంగ నియమాలకు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది అయినా మీరు గవర్నర్కి ఇచ్చే సంప్రదాయాలు పాటించరు రాజ్యాంగం ఇచ్చినటువంటి సంప్రదాయాలను పాటించరు ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలి కదా ఇది రాజ్యాంగంలో లేకపోయినా సంప్రదాయమే కదా మరి మీరు ఆ సంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదు గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్ అడ్రస్ చేస్తుంటే ముఖ్యమంత్రి రాజ్భవన్లో పాల్గొవాలి కదా ఇది సంప్రదాయమే కదా మీరు సంప్రదాయాన్ని ఎందుకు పాటించలేదు అంటే మీరు సంప్రదాయాలు పాటించకపోతే గవర్నర్ పట్టాలా కానీ గవర్నర్ క్రియాశీలకంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాజ్భవన్లో ప్రజాదర్బారు పెడితే తప్పేంటది గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీసులో నిత్యం ప్రజలను కలుసుకునేవాళ్ళు ఇవాళ ప్రగతి భవన్లో ఏ ఒక్క సామాన్యుడైనా ముఖ్యమంత్రి గారు కలుస్తారా ఇవాళ రా రాజ్భవన్ ప్రజలకు ద్వారాలు తెలిసింది రాజ్భవన్లో రాజ్ దర్బార్ పెట్టారు తప్పే ఉంది ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు చెప్తారు మళ్ళీ గవర్నర్ ఎవరికి పంపుతారు సటన్ మంత్రివర్గానికి పంపుతారు సటన్ కన్సర్న్ మంత్రికి పంపుతారు అంతేగాని గవర్నర్కి అన్ని హక్కులు ఏమి లేవు కదా కాబట్టి ఇవాళ గవర్నర్ని బదనాం చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం ప్రయత్నం ప్రభుత్వము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కానీ ఇక్కడ ప్రభుత్వము బాధ్యత లేకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రథమ పౌర రాష్ట్రంగా ఉన్నటువంటిది వాళ్ళు అన్నీ మర్చిపోయి విమర్శలు చేస్తున్నారు అంటే ఇవాళ మంత్రులు విమర్శలు చేస్తారు ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తారు ఇది కాదని ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రథమ పౌరాలపైన సోషల్ మీడియాలో మీకు ఇష్టం వచ్చినటువంటి పోస్టింగులు పెడతారు ఇవాళ ఒక బొమ్మగా పెద్ద బొట్టు బట్ ఈ ఎంత నీచాతి నీచమైనటువంటి విషయం ఏ గవర్నరే కాదు ఒక మహిళ మహిళలను గౌరవించాల్సినటువంటి సంప్రదాయం ముఖ్యంగా తెలంగాణ సమాజానికి పెద్ద ఎత్తున ఉంది మనం బతుకమ్మ ఆడుతూ మహిళని దేవతగా పూజిస్తాం మరి అట్లాంటి రాష్ట్రంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళని అవమానకరమైనటువంటి రీతిలో మనం విమర్శలు చేస్తున్నామంటే రాజకీయాల్లో విలువలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు